ఎప్పుడు లేనిది. మనింటిపైన ఐటీ రైడ్ జరగడం ఏంటి? బ్లాక్ మనీ ఉందని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? ఎవరికి మన మీద ఇంత కక్ష? బిజినెస్ లో ఎలాంటి ఫ్రాడ్ చేయలేదు. మన ప్రాపర్టీ గానీ బ్యాంక్ బ్యాలెన్స్లు గానీ, ఆఖరికి ఇంట్లో ఉన్న గోల్డ్ దగ్గర నుంచి ఫర్నిచర్ వరకు అన్ని అకౌంట్స్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేశాను. అక్రమంగా ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. భయపడాల్సిందేం లేదమ్మా. అవును మహేశ్వరి, ఐటీ రిటర్న్స్తో పాటు అన్నీ పక్కగా ఉన్నాయి. కంగారు పడాల్సిన పనేం లేదు. ఈ డబ్బు ఎక్కడిది? ఈ డబ్బుకి అకౌంట్ ఉందా? అది సార్, ఈ డబ్బు బ్లాక్ మనీ సార్. పైన వాటర్ ట్యాంక్ లో దాచారు. ఇంత డబ్బు వాటర్ ట్యాంక్ లో ఉండడం ఏంటండి? అదే నాకు అర్థం కావడం లేదు. ఇదంతా ఏదో మిస్టరీ లాగా ఉంది. మిస్టరీయా మోసమా అన్నది పోలీస్ ఎంక్వైరీలో తెలుస్తుంది. సార్, ఈ డబ్బు మా ఇంట్లోకి ఎలా వచ్చిందో, ఎవరు పెట్టారో మాకేం తెలియదు సార్. మీకెవరో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇంట్లో ఈ డబ్బు దొరకడం, ఇదంతా ఎవరు ప్లాన్ చేసి చేసినట్టుగా ఉంది సార్. నిజంగా ఈ డబ్బు గురించి మాకేం తెలియదు సార్. ఇదంతా ఎవరో కావాలని చేశారు. ప్లీజ్ మమ్మల్ని నమ్మండి సార్. కావాలని ఎవరో డబ్బు తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టారు, అది కూడా వాటర్ ట్యాంక్లో. రైడ్ జరిగిన తర్వాత ఇలాంటి స్టోరీలు వినడం మాకు అలవాటే. స్టోరీలు కాదు సార్, అన్యాయంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచన కానీ స్వార్థం కానీ మాకు లేవు. ప్లీజ్ బిలీవ్ మీ, వి ఆర్ నాట్ సచ్ కైండ్ ఆఫ్ చీప్ అండ్ నాస్టీ క్యారెక్టర్స్. మరి అంత జెన్యున్ క్యారెక్టర్స్ అయితే ఈ డబ్బుకి లెక్కలు చూపించండి. మరి తెలియకుండా మన ఇంటి వాటర్ ట్యాంక్లో ఇంత డబ్బు ఉండడం ఏంటి బావు గారు? చూస్తుంటే ఎవరో కావాలనే మనల్ని ఈ కేసులో ఇరికించడానికి ప్లాన్ చేస్తున్నట్టున్నారు మహేశ్వరి. మనల్ని కేసులో ఇరికిస్తే వాళ్ళకే వస్తుంది మావయ్య. ఎవరు చేసుంటారు మావయ్య గారు? తెలీదు కృష్ణ. ఏమండి, నిన్న అర్ధరాత్రి ఫోన్ రింగ్ అవడం వినిపించి నేను గదిలోంచి బయటకొచ్చి చూశాను. ఎవరూ కనిపించకపోవడంతో మన మనోకి ఎవరో ఫోన్ చేస్తుంటారులే అనుకున్నాను. మళ్ళీ గదిలోకి వెళ్ళబోతుండగా
మన ఇంటి బ్యాక్ డోర్ తెరిచుండడం చూశాను. పని మనిషి తలుపు వేయడం మర్చిపోయిందేమో అనుకుని తలుపు గడియ పెట్టి వెళ్ళి పడుకున్నాను. ఇప్పుడు జరిగింది చూస్తుంటే రాత్రి మన ఇంటికి ఎవరో వచ్చి ఈ డబ్బులు పెట్టి వెళ్ళుంటారని నాకు అర్థమవుతుందండి. ఖచ్చితంగా ఇదంతా కావాలని ఎవరు చేసుంటారండి.